హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఇవాళ మాకు పవర్ లేదు, ఎందుకంటే ఇక్కడ తుఫాను కాబట్టి పవర్ లేదు. ఏం తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి మా అమ్మాయి నాకు నెయిల్స్ చేస్తా అంటుంది. ఇంట్లోనే బయట పెద్ద ఖర్చు లేకుండా సింపుల్గా నెయిల్స్ని అందంగా ఎలా తయారు చేయాలో చూపిస్తుందట. ఏదో పిల్లలకి టైం పాస్ అవ్వాలి కదా, సో మరి నా నెయిల్స్ చేస్తుందంట చూద్దురు. ఒకళ్ళు ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కమెంట్ షేర్ అసలు మర్చిపోవద్దు. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే తెలిసిపోతుంది. సరదాగా అలా మంచి మంచి వీడియోస్, నచ్చిన వీడియోస్ చూస్తూ అది వెళ్ళిపోవచ్చు. ఏమంటారు, అది చేంజ్ చేసుకున్నా? ఓకే, యా నానా. లేదు, నాకు కొంచెం అంటే నేను మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకో, అంట్లు అన్నీ తోముతా కదా. ఇవి తీసేయాలా, నా గోర్లు తీసేయాలా? If you want, we can just layer them on top. So, I don't know how the snail glue works. But you said that this one is good, right? When I was removing my past nails, it felt like I was taking off actual acrylic. It felt like I was just on the sand. First din entamma what dan jarpi corner kottese సో ఇది రెడీమేడ్గా బాక్స్ దొరుకుతుంది నీల్స్తోనే. సైజ్ అంటే డిజైన్ డిజైన్ ఉంటాయి, సైజ్ వారీగా మనము మన నీల్స్కి ఏవి ఫిట్ అవుతాయి అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడమే అన్నమాట. సో అదే చేస్తుంది సాయి, ఒక్కొక్కటి చూసి నా నీల్స్కి ఏవి సరిపోతాయో చెక్ చేసుకొని ఆ నెంబర్ అది చూసుకొని రెండు చేతులకి అదే నెంబర్ ఆల్మోస్ట్గా వస్తుంది కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటోంది. సో నన్ను అడిగితే బోల్డ్ అంత డబ్బులు బయట చేయించుకోవాలనుకుంటే, నేను రోజు పని చేస్తా కాబట్టి అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండవు, నా అసలు నేను పెద్ద కేర్ కూడా తీసుకోను. బట్ ఎప్పుడైనా ఒక పిల్లల టైంపాసో లేకపోతే ఇవాళంటే బయట యూనో వెదర్ బాగాలేదు, పవర్ లేదు ఇంట్లో, సో ఆ టైంలో సరదాగా పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది బాగుంది కాబట్టి అలా అది నీల్స్ చేస్తానంగానే సరేలే ఇది ఒక వ్లాగ్లా చేద్దామని చేస్తున్నానమాట. నీల్స్ పైన ఏదో ఫైల్ చేసినట్టు చేస్తుంది, దానివల్ల గ్లూ బాగా అతుకుతుంది అని చెప్పింది. మరేంటో దానికే తెలియాలి, ఫస్ట్ టైం దాంతో చేయించుకుంటున్నాను. సో అలా అన్ని ఫింగర్స్ని ఒకసారి ఇలా ఫైల్ చేసినట్టు చేసి ఆ తర్వాత ఐ థింక్ గ్లూ పెట్టి నీల్స్ అతికిస్తుంది అనుకుంటాను. ఇది చెప్పడం 1 to 2 weeks ఉంటుందని, బట్ నేను చేసే పనికి ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలీదు. డెఫినెట్గా చెప్తాను, ఒకసారి చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉందో చెప్తాను. ఇంక ఇప్పుడు ఆ గ్లూ ఒక్కొక్క నెయిల్ మీద పెట్టి దాన్ని స్టిక్ చేసి అలా గట్టిగా ప్రెస్ చేసి పెడుతుందన్నమాట. సో స్టిక్ అవుతుంది చాలా, ఈ గ్లూ అనేది చాలా చాలా ఎంత ఫాస్ట్గా అతుక్కుంటుందో. అండ్ అలాగే మన వేళ్ళ తొక్కున్న ఫెవిక్విక్ ఉంటుంది చూడండి, ఆ టైప్లో ఉంటుందన్నమాట, అస్సలు పోదు. సో చాలా జాగ్రత్తగా పెట్టాలి. తనకి సహస్రకి ఇలాంటివి చేయడం చాలా ఇష్టం, మేకప్ చేయడము, తర్వాత ఇలా నీల్స్ చేయడము, హెయిర్ స్టైల్స్ చేయడము, ఇలాంటివన్నీ దానికి చాలా ఇష్టం అన్నమాట. హాలిడేస్ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా దాంతో ఇలా టైం స్పెండ్ చేస్తే దానికి చాలా ఇష్టం. సో చూసారు కదా, ఒక చెయ్యి అయిపోయింది, ఇంకో చెయ్యికి స్టార్ట్ చేసేసింది. నేను త్వర త్వరగా ఎందుకు పెడుతున్నానంటే చాలా పెద్ద వ్లాగ్ అయిపోద్ది, నెమ్మదిగా చేస్తుంది కాబట్టి. సో తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. బట్ యా, నాకైతే ఒక హ్యాండ్ పెట్టిన తర్వాత చాలా అంటే చాలా నచ్చింది. నేను యూజువల్గా పెట్టుకుని నాకు ఇష్టం ఉండవు పెద్దగా నీల్స్ అనేవి, అంత కేర్ తీసుకొని, బట్ నచ్చింది అన్నమాట.
అమ్మా ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ సాహి. చూసారుగా ఎంత చక్కగా చేసిందో, చాలా సింపుల్గా చాలా బాగా చేసింది కదా. సో వీటికి పెద్దగా ఖర్చు ఉండదు, ఇవి బయట రెడీమేడ్గా దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని ఏమైనా పార్టీస్ ఉన్నా ఏమున్నా ఇవి పెట్టేసేసుకొని ఆ తర్వాత అవసరం లేనప్పుడు తీసేస్తే సరిపోతుంది. అంతేగాని బోల్డ్ అంత డబ్బులు పెట్టి బయటికి వెళ్ళి చేయించుకున్నాం అంటే $80, పెడిక్యూర్ మ్యానిక్యూర్ రెండు చేయించుకున్నాం అంటే $150 దాకా, $125 ఆ రేంజ్లో అవుతూ ఉంటుంది. అంత డబ్బులు పెట్టి చేయించుకునే వాళ్ళు సింపుల్గా ఇవి కొనుక్కొచ్చి పార్టీస్కి ఎక్కడికైనా వెళ్తుంటే పెట్టుకొని ఒక 1 వీక్ ఉన్నా సరే సరిపోతుంది కదా, పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అంతే. సో నచ్చిన వీడియో అయితే లైక్ కొట్టండి, కమెంట్ పెట్టండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. ఇప్పటికి మాత్రం సెలవు, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను ప్రేమగా మీ ప్రణతి. బాయ్. మర్చిపోయా, మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అండ్ ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి, అందులో ఉండే కిక్కే వేరు కదా. బాగుంది కదా, నవ్వుతూ ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. బాయ్.